వేములవాడ పట్టణానికి చెందిన పలువురు న్యాయవాదులు గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పెట్టెల మనోహర్, అవధూత రజనీకాంత్, నరాల శ్రీనివాస్, పుప్పల భానుకృష్ణ, కర్ల శ్రీకాంత్, జట్టి శేఖర్, దాసరి శ్రీనివాస్, గుండవిని రవీందర్, కొయ్యల్కర్ శశి, పూర్ణం సిద్ధి నాగరాజు, కద్దుల తిరుపతి, సుంకరనేని వంశీకృష్ణ, శ్యామ ప్రశాంతి, పిట్టెల వెంకటేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, న్యాయవాదులు తనకు మద్దతు పలకడం చాలా సంతోషదాయకమని, అందుబాటులో ఉండే వ్యక్తిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలక రమేష్, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, బొందిల మహేష్, బలి కనికర రాకేష్, ముప్పిడి శ్రీధర్, కులకాని రాజు, నేరెళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఒకటేసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కూడా ఒక బీసీ బిడ్డ వేములవాడ గడ్డ మీద జెండా ఎగరేయలేడు. కాబట్టి ఇదే వేదిక ద్వారా ఈ మెసేజ్ పబ్లిక్ లోకి పోవాలి. ఒక బీసీ బిడ్డ వేములవాడలో నిలబడాలి, రేపు ఒక గౌడ బిడ్డ వేములవాడలో నిలబడాలన్నా, ఒక ముదిరాజ్ బిడ్డ వేములవాడలో నిలబడాలన్నా, ఒక రెడ్డి బిడ్డ రేపు వేములవాడలో నిలబడి ధైర్యంగా పోటీ చేయాలన్న, ధైర్యం చేసి ముందుకు రావాలన్నా కూడా ఇప్పుడు ఒక బహుజన వాది బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ గారు గెలుపు అనేది చాలా అనివార్యం. కాబట్టి ఆయన గారిని ఈసారి ఖచ్చితంగా వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నుకొని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మా అడ్వకేట్ మిత్రులందరి తరఫున ఇదే వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కడికి 10 సార్లు 100 సార్లు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న 2,13,000 పైచెరుకు ఓటర్ల దగ్గరికి విస్తృత స్థాయిలో ఈ 6 గ్యారంటీ పథకాలను మీరు తీసుకెళ్లి ప్రజలకు పూర్తిగా వివరించాలి, విశ్లేషించి రేపు మల్లికార్జున ఖర్గే గారు ఏది మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు, ధరణి రద్దు చేసి భూ భారతి అనే పథకాన్ని తీసుకొస్తున్నారు, ధరణి కంటే రెట్టింపు స్థాయిలో అందరి ప్రజలకు 72 లక్షల మంది రైతులకు న్యాయం చేకూర్చే విధంగా ధరణి స్థానంలో డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ధరణి రద్దు చేస్తూ భూ భారతిని తీసుకురాబోతున్నారు, దాన్ని కూడా మీరు వివరించండి. గుడి డెవలప్మెంట్ అన్నారు, ఇంత పెద్ద గుడి వేములవాడలో ఇంత పెద్ద గుడి దక్షిణ కాశీల ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉంది? ఆయన ఒకసారి ఆ బ్రోచర్ లో మాత్రమే ఉంది, ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. ఇంకొకటి, ఇక్కడ అందరు దొరలు మాత్రమే బాగుపడ్డారు. ఏబీసీ వాళ్ళు మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఊహిస్తున్నాను. జై జై కాంగ్రెస్.